ఆంధ్రప్రదేశ్లో అన్ని సర్వేలు తెలుగుదేశం ప్రభంజనంను సూచిస్తున్నాయి. అన్ని సర్వేల్లోనూ తెలుగునాట తెలుగుదేశం పార్టీ నూతన రికార్డులు సృష్టిస్తోందనే వార్తలను వెలువరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ లేనంత ఓట్లు టీడీపీ ఒంటరిగానే సాధిస్తుందని తెలియజేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, పెన్షన్లు, తెలంగాణ వ్యతిరేక సెంటిమెంట్, మోడీ వ్యతిరేకత, కేంద్రం వంచించిందని ఆగ్రహం వంటివి ప్రధాన ఎమోషన్స్ ప్రధాన భూమిక పోషిస్తాయని సర్వేలు చెబుతున్నాయి. అపోజిషన్ అనేదే ఏపీలో లేదని ప్రజలు భావిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళని పార్టీకి అత్యసరు మార్కులు కూడా తెచ్చుకునే పరిస్థితి లేని పార్టీలకు ఓటు వేయదలుచుకోలేదని చెబుతున్నారు. సీఎం పదవికి ఎవరు అర్హులంటే కనుచూపు మేరలో కూడా ఎవరూ చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా లేరని చెబుతున్నారు. ఈ వేవ్లో తెలుగుదేశం 126 నుంచి 135 అసెంబ్లీ సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లతో విజయదుందుబి మ్రోగించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష వైకాపా 45 నుంచి 50 స్థానాల్లోపే పరిమితం కానుంది. కొత్తగా పెట్టిన జనసేన పార్టీకి 2 నుంచి 5 సీట్లు మించి రావని తెలుస్తోంది. వైసీపీకి 3 నుంచి 5 ఎంపీ సీట్లు రావడం కష్టంగా చెబుతున్నారు. ఎన్నికలు జరగబోయే వేళ ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ సంఖ్యలో పోగై సోదాలకు పాల్పడడం తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ మద్దతుదారులను వేధించడంలో భాగమేనన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో వ్యాపిస్తోంది. అప్పుడే ఏమైంది, మున్ముందు చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాం, ఆయనకు అది చేస్తాం, ఇది చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ ఇటీవల కాలంలో చేసిన హెచ్చరికలు ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా చేశాయి. జీవీఎల్ అండ్ కో వ్యాఖ్యలు, హెచ్చరికలు బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో తెలియదు, కానీ చంద్రబాబు పట్ల సానుభూతి ఏర్పడడానికి దోహదపడుతున్నాయి. కేసులు పెడతాం, జైలుకు పంపుతాం వంటి హెచ్చరికలను ప్రజలు తమ రాష్ట్రంపై దాడిగా భావిస్తున్నారు. లోటు బడ్జెట్లో కూడా ఆ వర్గం ఈ వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రజలు ఎన్నుకున్న సీఎంపై కుట్ర అని విస్తుపోతున్నారు. ఎన్నికలు సమీపించే నాటికి తనకు వ్యతిరేకంగా అందరూ ఒకటవుతారని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మన ఏపీలో కేంద్రం తొత్తులపై ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల నుంచి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ప్రజలు చంద్రబాబు జోలికి ఎంతమంది వచ్చినా కట్టకట్టి అవతల పారేసేలా ఉన్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.